లంచం లేకపోతే కంచంలో ముద్ద కూడా ముట్టడం లేదు విజయవాడ వైసీపీ ఎమ్మెల్యేలు. రోడ్డు పక్కన బడ్డీ కొట్టు పెట్టాలన్నా, ఫుడ్ కోర్టులో బిర్యానీ బండి ఉంచాలన్నా, దీపావళి బాణాసంచి అమ్మాలన్నా లంచం పడేయాల్సిందే. ఘనత వహించిన బెజవాడ వైసీపీ శాసనసభ్యులు ఇప్పుడు కొత్త రకం దందాకు తెరలేపారు. కాదేది వసూళ్లకు అనర్హం అన్నట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వనభోజనాలను కూడా ఆదాయానికి అడ్డాగా మార్చేశారు. కార్తీక మాసాన్ని అడ్డం పెట్టుకుని బెజవాడ ఎమ్మెల్యే ఒకరు కోట్లలో వెనకేసుకుంటున్నారని సమాచారం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, వనభోజనాల సందడి మొదలైపోతుంది. కొంతకాలంగా సామాజిక వర్గాల వారీగా వనభోజనాల ట్రెండ్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు విజయవాడ ఎమ్మెల్యేలకు ఇదే అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. కార్తీక మాసం ప్రారంభమైన వెంటనే వసూళ్ల పర్వం షురూ చేశారు. విజయవాడకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సామాజిక వర్గం వారు కార్తీక వనభోజనాలకు ఇటీవల ప్లాన్ చేశారు. 20,000 మంది వరకు ఆహ్వానాలు పంపారు. అంతే, ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకి దిగి దందాగిరి మొదలుపెట్టేశారు. గతంలో ఈ సామాజిక వర్గం వారి వనభోజనాల ఖర్చును ఆ వర్గానికి చెందిన సంఘంతో పాటు దాతలు కూడా భరించేవారట. కానీ ఈ ఏడాది మాత్రం ఆ ఖర్చును ప్రజాప్రతినిధి అనుచరులు తన ఖాతాలోకి వేసేసుకున్నారు. ఇందుకోసం బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. పెద్ద వ్యాపారుల మొదలు చిన్న వ్యాపారుల వరకు ఎవ్వరిని వదలడం లేదట. కొందరు వ్యాపారులు వనభోజనాలకు అయ్యే సరంజామ మొత్తం అందిస్తున్నా ఎమ్మెల్యే అనుచరులు మాత్రం డబ్బు ఇవ్వని వారిని కూడా బెదిరించి బాధిస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 25,000 నుంచి 1,00,000 వరకు లాగుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా మొత్తం 4 కోట్లకు పైగానే పోగేసుకున్నట్లు సమాచారం. అసలే కరోనా నష్టాలతో అల్లాడుతుంటే నిర్బంధ దందా ఏంటని వ్యాపారులు వాపోతున్నారు. అంతేకాదు, ఇటీవల దీపావళి టపాసుల అమ్మకాల్లోనూ పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. విజయవాడలో పెట్టిన ప్రతి క్రాకర్స్ షాపు యజమాని నుంచి లంచం వసూలు చేసినట్లు తెలుస్తోంది. షాపుకి అనుమతి రావాలంటే ముందే సదరు ఎమ్మెల్యే గారికి 25,000 నుంచి 50,000 వరకు సమర్పించుకోవాల్సి వచ్చిందట. ఇలా ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బాణాసంచ దుకాణాల ద్వారా 25 లక్షల వరకు మేసేశారని సొంత పార్టీ నేతలే లెక్కలు వేస్తున్నారు. ఈ వసూళ్ల తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, శుభకార్యాలు జరుపుకోవాలన్నా లంచాలు చెల్లించాల్సి వస్తుందేమోనని విజయవాడ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.